దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆస్తులను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, ఈ శాఖకు సంబంధించిన ప్రతి ఇంచు భూమిని అన్యక్రాంతం కాకుండా చూస్తామని, కరోనా కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న దేవాలయాలకు ఆర్థిక పరిపుష్టి తీసుకువచ్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజు అన్నారు. దేవాదాయ శాఖ మల్టీజోన్ ఉప కమిషనర్ గా విజయరాజు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మా 19 న్యూస్ స్టేట్ కోఆర్డినేటర్ నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. దేవాదాయ శాఖలో సుదీర్ఘకాలం పాటు పనిచేసి ప్రధాన కార్యాలయంలో 3 దశాబ్దాలుగా వివిధ హోదాల్లో పనిచేసి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా దేవాదాయ శాఖ మల్టీజోన్ డిప్యూటీ కమిషనర్గా విజయరాజు గారు బాధ్యతలు తీసుకున్నారు. ఈ తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా పరిధిలో విజయరాజు గారు సేవలు పనిచేస్తున్నారు. ఆయన తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా 19 న్యూస్ ఆయనతో ముచ్చటిస్తుంది. ప్రధానంగా దేవాదాయ శాఖని సంస్కరణ దిశగా నడపడంలోనూ, అలాగే ఆయన దగ్గరికి వచ్చిన ఏ గ్రీవెన్స్ అయినప్పటికీ సకాలంలో పూర్తి చేసి దాన్ని పరిష్కరించే మంచి అధికారిగా పేరు తెచ్చుకున్న విజయరాజు గారితో ఇప్పుడు మనం మాట్లాడదాం. నమస్తే సార్. తూర్పుగోదావరి జిల్లా డీసీగా మీరు బాధ్యతలు తీసుకున్నందుకు 19 న్యూస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎండోమెంట్ డీసీగా మీరు వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలు ఏమైనా వివరిస్తారా? తప్పనిసరిగా. నేను 1989 నుంచి దేవాదాయ ధర్మశాఖలో సర్వీస్ కమిషన్ ద్వారా నియమించబడ్డ అధికారిని. దాదాపు 31 సంవత్సరాల పాటు ఈ శాఖతో సుదీర్ఘ అనుభవం కలిగింది. జనరల్గా అనుకోవడం ఏంటంటే దేవాదాయ శాఖలో పనిచేస్తే అది పూర్వజన్మ సుకృతం, ఎందుకంటే ఎంతోమంది దేవదేవుళ్ళతో సేవ చేసే అవకాశం కలుగుతుంది. ఆ విధంగా ప్రధాన కార్యంలో పనిచేస్తూ నేను 2007 నుంచి 3 సంవత్సరాల పాటు కృష్ణా జిల్లా సహాయ కమిషనర్గా చేశాను. అలాగే పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం జాయింట్ కమిషనర్ క్యాటరీగా కూడా పనిచేశాను. అలా తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి అలా చేస్తూ కంబైన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశాను. హైదరాబాద్లోని ఉజ్జయిని మహంకాళ్ కానీ, గణేష్ టెంపుల్ కానీ, నల్గొండ జిల్లాలో వివిధ దేవాలయాలు కార్యదర్శిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. నేను ఈ డిప్యూటీ కమిషనర్గా గత నెల 6వ తారీఖున చార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ 20 రోజుల్లో ఇక్కడ దాదాపు ఈ 3 జిల్లాలు డిప్యూటీ కమిషనర్గానే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాకు సంబంధించి 6B దేవాలయాలలో ఉన్న పరిపాలన సంబంధించిన అన్ని అంశాలు పర్యవేక్షించే అధికారం బాధ్యతగా నిర్వర్తించడం జరుగుతుంది. దాదాపు ఈ దేవాలయాలకి సుమారు ఈ 3 జిల్లాల్లో 95,000 ఎకరాలు వివిధ దాతలు దేవుడి అవసరార్థం ఇచ్చిన భూములు ఉన్నాయి, మాన్యాలు ఉన్నాయి. ఆ మాన్యాలకు సంబంధించి సక్రమంగా కౌళ్ళు వస్తున్నాయా లేదా, అది బహిరంగ వేలంలో లీజుకిస్తున్నారా, ఎంక్రోచ్మెంట్ అయితే ఏం చేయాలి, దాని మీద ఏం కేసులు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా సుదీర్ఘ చర్చ చేస్తున్నాం. అలాగే వివిధ దేవాలయాలు ఈ కరోనా వల్ల ఈ కార్యక్రమంలో ఆదాయం తగ్గింది, జీతభత్యాలు సిబ్బందికి జీతభత్యాలు రావటం ఎలా, ఏం జరుగుతుంది, ఈ వివిధ కార్యక్రమాలు అంటే కార్తీక మాసం కానీ వీటిలో ఈ కరోనా నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సూచనలను అనుసరించి సక్రమంగా ప్రతి అర్చక స్వామి కానీ భక్తుడికి కానీ ఏ విధమైన అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలని ఏ విధంగా జరపాలి అనేది కూడా అర్చక స్వాములతో వాళ్ళతో ఉన్నాం. అర్చకులు అనేది టాప్ ప్రయారిటీ, ఎందుకంటే వాళ్ళు భగవంతుడికి ప్రత్యక్షంగా మనకు కనిపించకపోయినా ప్రత్యక్ష స్వరూపులు స్వామివారిని ఆ విధంగా మనకి చూపించేవారు కాబట్టి వారికి ఏమి ఇబ్బంది కలగకుండా ఆర్థిక స్వాములతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఈవోలు కానీ మన మేనేజర్లు కానీ వాళ్ళకుండే సమస్యలు ఏమున్నాయో కూడా పరిశీలించాం. సార్, ఇప్పుడు కరోనా నేపథ్యంలో 75 రోజుల పాటు దేవాలయాల్ని మూసేశారు, అది ఏ విధమైన ప్రభావం మన శాఖ మీద పడింది? ఆర్థికంగా దేవాలయాలు నిలదొక్కునే పరిస్థితి కొంచెం కష్టమైంది. జీతాలు కూడా చాలా దేవాలయాల్లో అర్చక స్వాములు కానీ మిగతా సిబ్బంది కానీ జీతాలు ఇవ్వాలి ఉంది. అలాగే
ఈ ఇక్కడ చాలా ఈ మూడు జిల్లాల్లో కేవలం ఈ ల్యాండ్ మీద వచ్చే కౌల ద్వారా వచ్చే ఉంది. వాళ్ళకు కూడా కౌలు ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయాయి. దేవాలయాలు మూసేయటం వల్ల వాటికి సంబంధించి మెయింటెనెన్స్ అది కూడా కష్టతరమైంది. ఇప్పుడిప్పుడే భక్తుల సంఖ్య పెరుగుతుంది, దానితో తగ్గట్టుగా మేము సూచనలు చేస్తూ నిర్వహణ చేస్తున్నాం. సార్, అంటే భక్తులు ప్రత్యక్షంగా పూజలు చేసుకునే పరిస్థితి అయితే లేదు, దానికి సంబంధించి మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు మా డిపార్ట్మెంట్ ఇచ్చిన సూచన మేరకు పరోక్ష పూజా విధానాన్ని ప్రవేశపెట్టాం. ఈ సేవలు అవి కూడా పరోక్ష పరంగా చేస్తూ భక్తులకి స్వామివారి సేవా కార్యక్రమాలని పరోక్షంగా అందించే అన్ని కార్యక్రమాలు దేవాలయాల్లో ప్రతినిధులు చేస్తున్నాం. సార్, పెద్ద దేవాలయాల్లో కూడా అక్కడ పనిచేస్తున్న ఈవోలకు కానీ లేకపోతే అక్కడ సిబ్బందికి కానీ జీతాలు ఇవ్వడం లేదని అంటున్నారు, దానికి సంబంధించి ఏమైనా ప్రత్యామ్నాయ చర్యలు అయినా తీసుకున్నారా? చాలా దేవాలయాలు హుండీ మీద వచ్చిన ఆదాయాన్ని బట్టి జీతభత్యాలు ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ కౌళ్ళు అనేవి కూడా తగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడిప్పుడే ఈ సమస్యను మేము దాటుతున్నాం. ఎందుకంటే భక్తుల సంఖ్య పెరిగింది కాబట్టి జీతాలు కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళకి రావాల్సిన ప్రతి పైసా కూడా సాధ్యమైనంత త్వరగా ఆ యొక్క ఆర్థిక వనరులను బట్టి తప్పనిసరిగా అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్, అంటే కరోనా నేపథ్యంలో ఆర్థిక సమస్య అనేది ప్రధానంగా ఉంది, దీన్ని అధిగమించడానికి మీరు ఏమైనా ప్రత్యామ్నాయ చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? అంటే ఇది భూమి కౌలు పెట్టుకోవటం, ఆక్షన్స్ పెట్టుకోవటం మొదలుపెట్టాం. అలాగే కొన్ని దేవాలయాలు ఉదాహరణకి మన కాకినాడలోనే ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న స్థలాలు ఉన్నాయి, ఓపెన్ ఫ్లాట్స్. అవి ఆక్రమణలు జరగకుండా మాకు కమిషనర్ గారు ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు 11 సంవత్సరాలకి బహిరంగ వేలం, ఈ టెండరు, సీల్ టెండరు ప్రాసెస్ పెట్టి అతి త్వరలో వాటిని కూడా ఆదాయ వనరులుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో 19వ తారీఖున గత నెల 19వ రాజమండ్రి సీనియర్ నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్కి సంబంధించి దాదాపు 1100 గజాలు చదరపు గజాల స్థలం 60 సంవత్సరాలను బట్టి ఇతరుల కబ్జాలో ఉంది, దాన్ని పొజిషన్ తీసుకొని మొన్న 19వ తారీఖున ఆక్షన్ పెట్టాం. కొంత ఆదాయం వచ్చింది. అక్కడ కూడా మీరు తమరు చెప్పినట్టుగా 1 ఇయర్ బట్టి జీతాలు లేవు. ఇప్పుడు 6,72,000 ఎంతో ఆదాయం వచ్చింది. దాని ఆదాయం 6 లక్షలు అయితే ఒక సైట్ ఆక్షన్ పెట్టడం ద్వారానే 6,72,000 వచ్చింది. గత నెల 19వ తారీఖు పెట్టాం. ఈ విధంగా భక్తులు దాతలు ఇచ్చిన భూముల్ని సక్రమంగా నిబంధనల ప్రకారం లీజుకి ఇచ్చి ఆ వచ్చిన ఆదాయంతో స్వామివారికి, అర్చక స్వాములకి, ఉద్యోగులకి అవసరమైన జీతభత్యాలు కానీ కైంకర్యాలను ఏర్పాటు చేయడానికి ప్రత్యక్ష ప్రయత్నం చేస్తున్నామండి. సార్, అంటే ప్రధానంగా దేవాలయాల్లో అర్చకులు, ఈవోల మధ్య సమన్వయ కొరవడుతూ ఉంటుంది, దీనికి సంబంధించి మీరు ఏమైనా వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ పెంచడానికైనా చర్యలు తీసుకుంటున్నారా? అంటే ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు, బట్ మొన్న అర్చక స్వాములు వచ్చారు, వాళ్ళతో చెప్పాము ఈవోలు అర్చకులు అంతా కలిపే పనిచేయాలి, అర్చకుడు అనేది ఫస్ట్ ప్రయారిటీ, ఈవో నిర్వహణ చేయాలి, ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా అది కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయే ఇష్యూస్ని అలా చేస్తామండి. సార్, తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఆస్తులు అన్యాక్రాంతం అవడంతో పాటు చాలా తక్కువ నామమాత్ర లీజుకి చాలా ఆస్తుల్ని చాలా రాజకీయ నాయకులు, ఇతరులు ఎంజాయ్ చేస్తున్నారు, దీనికి సంబంధించి అయినా మీరు ఏమైనా డ్రైవ్ తీసుకునే అవకాశం అని ఉందా? తప్పనిసరిగా అండి. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 71 సంస్థలకి భూములు ఉన్నాయండి, అది మీకు చెప్తాను. ఆ భూములకు సంబంధించి ప్రతి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి లీజులు జరిగేవి. అవి రాజకీయ నాయకులు అని కాదు, ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎవరన్నా చెప్పినా సరే వాళ్ళని కన్విన్స్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప పెద్ద ఒత్తిడేమి నాకేం కనిపించలేదు ఇప్పటి వరకు. కానీ అవన్నీ కూడా నిబంధనల ప్రకారమే లీజుకి ఇస్తున్నాం. మేము ప్రభుత్వ ఉద్యోగులం, నిబంధనల ప్రకారమే వెళ్తాం. ఎందుకంటే ఆ నిబంధన దాటి వెళ్తే తర్వాత జరిగే పరిణామాలకు కూడా మేమే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి అది అందరూ తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఆ విధంగా నిబంధనలు దాటి చేయరు. ఎక్కువ మీరు చెప్పినట్టుగా ఏదైనా లీజు తక్కువ వచ్చింది అనే చోట పరిశీలిస్తే దాన్ని ప్రివేలింగ్ మార్కెట్ రెంటల్ ఇన్కమ్ కానీ లీజ్ అమౌంట్ కానీ చూసుకొని దాంతోపాటు కంపేర్ చేసుకునే మేము లీజు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది డిప్యూటీ కమిషనర్ విజయరాజు గారు చెబుతున్న అంశాలు. దేవాదాయ శాఖని ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్లడంతో పాటు దేవాదాయ శాఖ ఆస్తులను పరిరక్షించడం, అలాగే అన్యాక్రాంతమైన ఆస్తుల్ని
చేజెక్కించుకునేందుకు ప్రత్యేకమైన డ్రైవ్తో పాటు లీజులను కూడా పెంచేదానికోసం చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అలాగే దేవాదాయ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది మధ్య ఏ విధమైన కోఆర్డినేషన్ సమస్య ఉన్నప్పటికీ వాటిని వెంటనే పరిష్కరించి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో నవీన్, స్టేట్ కోఆర్డినేటర్ 19 న్యూస్.